वेलकम टू श्रव्य टीवी 12:30 पीएम न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दाम। తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళల భద్రత మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు రాచకొండ కమిషనరేట్ నేతృత్వంలో సదస్సు నిర్వహణ రేవంత్ రెడ్డి పాదపదే ధర్నిపై తప్పుడు ప్రచారం ధర్నిలో నిన్నటి వరకు 27 లక్షల లావాదేవీలు హైదరాబాద్ రైతులకు సంకెళ్ళు కేసీఆర్ సర్కార్పై భూనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం ట్విట్టర్ వేదికగా బాండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో గిరిజన మహిళ రాష్ట్రపతికి దక్కదు గౌరవం నదిలో పెళ్లి బోటు బోల్తా 100 మంది మృతి అనేక మంది గల్లంతు ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు నేను దోషిని కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ విడుదల ఇక డిటైల్స్ చూస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళల భద్రత మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సును రాచకొండ కమిషనరేట్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇండోర్ స్టేడియం నందు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ విచ్చేయడంతో పాటు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు వారిపై జరుగుతున్న నేరాలు నిర్మూలించడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో పాటు పడుతున్నారని ఆయన చూపిస్తున్న అంకిత భావం ప్రజలు మరవకూడదని వారికి ప్రత్యేకమైన ఆన్లైన్ నెంబర్ కల్పించి ఆ నెంబర్కు డయల్ చేయగానే వారికి సేవలను త్వరితగతిన అందించడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు మహిళలు ఫిలిం యాక్టర్స్ ఫరియా అబ్దుల్లా శ్రీ ప్రియదర్శిని పాల్గొన్నారు వివేకానంద అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ధర్ని గురించి నిరాధారణమైన ఆరోపణలు చేశారు రెవెన్యూ రెడ్డికి కోర్టు మొట్టికాయలు వేసినా తీరు మారడం లేదు రేవంత్ రెడ్డి పదే పదే ధర్నిపై తప్పుడు ప్రచారం వేయడం అలవాటైపోయింది ధర్నిలో నిన్నటి వరకు 27 లక్షల లావాదేవీలు జరిగాయి ధర్నిలో ఏదైనా తప్పులు ఒప్పులు జరిగితే ఫిర్యాదు కోసం ప్రత్యేక ఆప్షన్ ఉంది కాంగ్రెస్ పాలనలో సరైన భూములను నిషేధిత జాబితాలో పెట్టారు కాంగ్రెస్ పాలన నుంచి వచ్చిన భూ సమస్యలు ఎన్నో ధర్నితో ఎన్నో పరిష్కారమయ్యాయి హక్కుదారుల భూములను ఏదో కారణంతో నిషేధిత జాబితాలో పెట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ధర్నితో భూముల అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో ధర్ని లాంటి
పోర్టల్ తెచ్చే దమ్ముందని రేవంత్ రెడ్డికి ఆర్టీఐ దరఖాస్తు పెట్టి వసూలు చేసుకోవడం, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, మాయ మాటలు చెప్పడం అలవాటైపోయింది. తిమ్మాపూర్ రేవంత్ రెడ్డి వెళ్తే బట్టలిప్పి కొడతారు. రేవంత్ రెడ్డి చెప్పిన సర్వే నెంబర్లలో అక్రమాలు జరిగితే కోర్టుకు వెళ్ళాలి. రేవంత్ రెడ్డి చెప్పిన సర్వే నెంబర్లలో 2006లో రిజిస్ట్రేషన్ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటక ఫలితం తెలంగాణలో రావాలంటే ఇక్కడి సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు లేరు. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తాను చెర్లపల్లి జైలుకు వెళ్లారు కాబట్టి అందరూ వెళ్తారనుకోవడం తప్పు. రేవంత్ రెడ్డి తాను చెర్లపల్లి జైలుకు వెళ్లారు కాబట్టి అందరూ వెళ్తారనుకోవడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం 3 నంబర్లు 129 130 161 ఇవి 36 ఎకరాలే. అది కూడా 2007లో వాళ్ళు భూదానం అని చెప్పేసి మరి ఆ రోజు లిస్ట్ లో పెట్టినారు. మరి నిజంగానే ముందు నుంచి భూదాన ల్యాండ్ ఉంటే 2006లో ప్రభుత్వం ఉండేది ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. 2006లో చాలా స్పష్టంగా మీరు దాన్ని కొడితే తెలిసిపోతుంది, 16038 డాక్యుమెంట్ నంబర్ 2006 లో జీపీ అయింది. నిజంగానే భూదాన ల్యాండ్ ఉంటే భూదాన ల్యాండ్ ఎప్పుడు 1953 నుంచి 1972 లో భూదాన ల్యాండ్స్ రికార్డులు నిజంగానే మీకుంటే 2006లో ఎందుకు మీరు రిజిస్ట్రేషన్ జీపీ చేసి మీ ప్రభుత్వ హయాంలో? దానికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ వచ్చి ఈరోజు ప్రభుత్వం ఈ రోజు ఆన్ డే టిల్ రికార్డు కూడా ఈ 3 నంబర్లు కూడా భూదాన్ పట్టానే ఉన్నది. అది భూదాన్ పట్టనా కాదా అధికారులు తెలుస్తారు, కోర్టు తెలుస్తారు. నిజంగానే దీనిపైన ప్రేమ ఆప్యాయత ఉంటే, నిజంగానే భూదాన్ భూమిని రక్షించాలంటే మీకు నిజం బట్ట కాల్చి మీద ప్రయత్నం చేయకు. వాళ్ళ రైతులని నిజంగా ప్రభుత్వం లాభం చేయాలంటే కోర్టు పోయి దీనికి ముందుగా ఎప్పుడు అలవాటు కదా, కోర్టు పోయి నిరూపించుకో. కాబట్టి మేము ఒకటే ఒకటి ఏంటంటే, ఎప్పుడు కూడా రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకోవడానికి బురద జల్లి పెద్దలు తిడితే, పెద్దలపైన ఆరోపణలు చేస్తే తాను పెద్దలైతారనే ఒక అపోహ తప్ప నిజమైన నాయకుడి పాత్ర ఏ రోజు కూడా పోషించలేదు. ఈరోజు కలలు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే మేము కూడా ఇక్కడ అయిపోతాం, లేచిపోతాం అని చెప్పేసి ఊహగానాలు కడతారు. కళ్ళను కట్టు ఊహగానాల్లో ఉన్నాడు. అక్కడ ప్రభుత్వం వచ్చిందంటే అక్కడ ఆయన ఇప్పుడు ఉన్న సీఎం గారు సిద్ధరామయ్య గారు ఆయన ముఖం చూసి అయింది. అక్కడ ఆయన తోటి శివ కుమార్ గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు లేరు ఇక్కడ. కాబట్టి ఏదో పులిని చూసి నక్క వాదలు పెట్టుకున్నట్టు అక్కడ ఏదో డీకే శివకుమార్ లేక నేనున్నా అంటే కలలో భ్రమలలో ఉన్నాం. భ్రమలకి వెళ్ళి బయటికి రావాలి, వాస్తవ ప్రశ్నలు తెలుసుకోవాలి, ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచన చేయాల. ఈరోజు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, ధరణి అనేది చాలా స్పష్టంగా 27 లక్షల ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకున్నాయని చెప్పి చెప్తా ఉన్నాం ఆన్ రికార్డ్. ఏ రోజుకి ఆ రోజు ధరణి స్టేటస్ అప్డేట్ ప్రతి రోజు ఉంటుంది. గ్రీవెన్స్ ఏమున్నాయి, గ్రీవెన్స్ లో క్లియర్ చేస్తా ఉన్నారు. ఈరోజు చాలా మంది భూ యజమానులు వారు రియల్ రైట్ ఉండి కూడా నిషేధ జాబితాలో పెట్టారు, వారి గురించి గ్రీవెన్స్ క్లియర్ చేస్తా ఉన్నాం. రీజనింగ్ రోడ్డు కోసం కొన్ని మాసాలుగా భూములు తీసుకుంటున్నారు. భూసేకరణ పేరుతో బలహీన వర్గాలు, హరిజన దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. గవర్నమెంట్ భూములు తీసుకోకుండా రైతుల దగ్గర ఉన్న 1-2 ఎకరాల భూమిని గుంజుకుంటున్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతుందన్న బాధతో భువనగిరి, రాయగిరి ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయినా కొందరిని అరెస్ట్ చేశారు, జైలుకు కూడా పంపారు. భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకు బేడీలు వేశారు. ఇది చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. రైతుల కోసం అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏ సమాధానం చెప్తారు? రైతులకు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కేసును బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ భూమి ఉంచుకొని రైతుల నుంచి భూమి లాక్కోవడం కరెక్ట్ కాదని, అన్నదాతలకు సంఖ్యలు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమే అని, అన్నం పెట్టే రైతులకే సంఖ్యలు వేయడాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తున్నా అని, రాయగిరి త్రిపుల రైతులకు సంఖ్యలు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆయన వాపోయారు.
కొన్ని మాసాలుగా త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భోనగిరి ఇంకా తుర్గపల్లి నుంచి మొదలుపెట్టి ఈ రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు బక్కపల్చిన రైతులు అరిజనుల దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ భూములు తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకున్న ఎకరం రెండు ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాతల ఒక్క ఎకరం పుడుతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది దర్రాలు చేసి శాంతియుతంగా దర్రాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం నల్గొండ జిల్లా జైలుకు పంపడం ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసి నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబులార్ రోడ్డు కావాలా రైతులకు న్యాయమైన కోరిక అడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున్న చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టడం అది చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలకు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు. దీనికి సంబంధించిన ఆఫీసర్లపై బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకుంటూ వాళ్ళ భూములు పోకుండా నీ రోడ్ అవసరం లేదు అవసరం అనుకుంటే నీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదైతే తీసుకో కనీసం కంపెన్సేషన్ ఏం తీసుకో చెప్పవు. ఉన్న ఎకరం అరెకరాలు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు అక్కడ వాళ్ళని ఇవాళ నువ్వు సంఖ్యలతోని కోర్టుకు తీసుకురావడాన్ని సభ్య సమాజంతో పాటు తెలంగాణ రైతులందరూ కూడా కన్నీరు పెట్టే ఈ సంఘటన జరిగింది. ఇది నేను తీవ్రంగా ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్యులర్లు రాత్రి భవన్లు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు. దేశ రాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం నినాదానికే పరిమితమైన భేటీ బచావో బేటీ పడావో సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి మహిళలకు విద్య వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం ఆడబిడ్డ తలుచుకుందే ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అని వారు అన్నారు. నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ పడవ క్వార రాష్ట్రంలోని నైజర్ నదిపై బోల్త పడిన ఘటనలో 100 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నీటిలో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగింది ఈ దుర్ఘటన. పడవలో మహిళలతో పాటు పిల్లలు కూడా ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితులు నైజర్ రాష్ట్రంలోని ఎగ్జోటి గ్రామంలో ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లే క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నైజర్ నదిలో బోటు బోల్త పడిందని తెలిపారు. పడవ ప్రమాద సమయంలో పడవలో 100 మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి కొన్ని నదిలో మునిగిపోయినా కొన్ని మృతదేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ సహాయక చర్యల్లో స్థానికులు కూడా పోలీసులకు సాయం చేస్తున్నారు. సిఎల్పి నేత బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర కార్యక్రమంలో భాగంగా గుర్రంపాడు మండలం కొప్పూరు గ్రామంలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. డాక్టర్ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీసం పెన్షన్ 5000 రూపాయలు, పోడు భూములకు పట్టాలిస్తాం, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులకు ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లిదండ్రి భార్యకు 25000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెల 4000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లింపు, ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ, ఉద్యోగ నిర్మూలన, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేపిస్తామని అన్నారు. 7 జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన, విద్య ఉపాధి
అవకాశ మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ నియంత్రణ మరియు గల్ఫ్ దేశాలలో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు ఫీజ్ రీయింబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీ రీయింబర్స్మెంట్ తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు ఆదిలాబాద్ ఖమ్మం మరియు మెదక్లోని నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతి యువకులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేత అని తెలియజేయడం జరిగింది లక్ష రూపాయలు రుణమాఫీ ఇస్తానని ఇచ్చిందా ఏమి ఇవ్వలే అప్పుడు పది ఏచిందో ఏ లేదో ఇవ్వని తీరలే మరి మన ప్రభుత్వం వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటిసారి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇక్కడ బట్టి మా పెద్దలు చెప్తారు నేను చెప్పడం కనుక చాలా విషయాలు ఉన్నాయి పెద్దలు చెప్తారు ఒకటి మారాలి ఇంకొక మూడు బాధలు చెప్తా ఎకరం ఒక భూమిలో ఎప్పుడు ఒకటే పంటేస్తే ఏమవుతుంది తెగులు తగులుతుంది తెగులు తగిలి పంట రాదు ఇప్పుడు కేసీఆర్ కూడా తెగులు తగిలింది పంట మార్పిడి చేస్తే గట్టి పంట వస్తుంది అంటే ప్రభుత్వాన్ని మారాలి తెగులు రాకుండా ఉండాలంటే పంట మార్పిడి నేను ఎక్కువ చెప్పను ఈ తెగులు తగిలింది ప్రభుత్వానికి పంట మార్పిడి చేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దండి ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మనకు మన జీవితంలో మన బతుకులు మార్పు వస్తుంది రైతులు బాగుపడాలంటే మహిళలు బాగుపడాలంటే మా మహిళలు చూస్తే అమ్మ పెద్దమ్మ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని సర్కులు వచ్చినాయి కంట్రోల్ జాబ్ల 9 వచ్చినాయి బియ్యం పప్పు ఉప్పు చింతపండు మధ్యలో కిరోజు బట్టల సాబు నోటికి రాసుకున్న సబ్బుడు ఇవాళ ఎన్ని వస్తున్నాయి బియ్యం ఒకటే వస్తుంది అది కూడా ఎన్ని ఈయన బియ్యం ఎన్ని బంద గ్యారెడి అది మోడీ కేడి 2 దొంగలే ఈ ఇద్దరు ఒకటే మా ముస్లిం సోదరులు చెప్తున్నాం అయ్యా ఏం లేదు నువ్వు బీఆర్ఎస్ ఓటేస్తే బీజేపీ కోసం మేము ఓటేసినట్టే ఇద్దరు దొంగలే కాబట్టి మీరు రియలైజ్ కాండి ఈ దొంగలంతా ఇంటికి పంపాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి చేయకూడదు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో దానికన్నా మెరుగ్గా పరిపాలన చేసేటువంటి అవకాశం కలగాలంటే చేయకూడదు ఓటేయాలని అందరూ కూడా సమయంగా మనం చేస్తూ చేయకూడదుగా అచ్చిన హామీలను కుంగలో దొక్కి ప్రజలు ఏ రకంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తున్నో చెప్పడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది నేను ఎక్కువసేపు మాట్లాడను 4 అంశాలు మాట్లాడతాను అమ్మ ఇక్కడ అందరు చాలా మంది అమ్మాయిలు అక్కడ ఉన్నారు మరి కేసీఆర్ గారు అయితే 2014 2018లో డబుల్ బెడ్రూమ్ కథ పెద్దగా తెప్పిండు అల్లుడు దసరా పండుగ నాడు మనకు పెద్ద పండుగ దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త శీరేడ మార్చుకోవాలి మావ సొంగేడ తాగాలి పరగొట్టి ఎడ కట్టేయాలి మేక పిల్లలు ఎడ పెట్టాలి మరి కోడి పిల్లలు ఎక్కడ కప్పెట్టాలి నా గుండె తరక్కపోతుంది కాంగ్రెస్ లో ఏమి ఇచ్చినా అగ్గిపేట లాంటి ఇచ్చిండ్రు దీంట్లో పడుకోనిక రాదు లేచి నిలబడితే కప్పు ఎదిగి తగులుతుంది నేనట్లా కాదు 2 గదులు ఇస్తా ఒక హాల్ ఇస్తా ఒక కిచెన్ అంటే వంటగది కట్టిస్తా నాకు కోపం వస్తే అంటే మా దగ్గర అయితే చీట అంటారు మరి మీ దగ్గర ఏమంటారు తెలియదు చీట అంటే కోపం నాకు చీట లేస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ కడతా అని అన్నాడు కేసీఆర్ చీట లేవలే మనకు ఇల్లు రాలి ఇప్పుడు మనకు చీట లేవాలి మా అమ్మలు అప్పుడు ఏ కలగన్నారు ఒక్క పెద్ద హాల్ అంటేనే కరెంట్ టీవీ ఏడ పెట్టుకుందామే సిలిండర్ ఏడ పెడదామే అక్క పొయ్యి ఎక్కడ పెట్టుకుందామే అని రంగుల కాలాలు కన్నారు అక్కడికి ఏం ఇల్లు రాలే వచ్చినా ఊర్లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరైనా వచ్చిందా మరి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా లేదా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి పెద్దలు జానారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కానుసేసి ఇల్లు కానీ పెద్దలు కానీ రాజర్ గారు కానీ రోడ్లు కానీ చెప్తూ పోయి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ 500 ఇల్లు ఇచ్చిన ఈ ఊర్లో ఉమ్మడి రూపాయి 500 ఇల్లు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు కేసీఆర్ చీడలేవాలి ఇల్లు రాలి ఇప్పుడు ఎవరికి తీరలేవాలి మనకు తీరలేవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకి తీరలేస్తే రోగం నేను దోషిని కాదు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు విడుదల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి మియామిలోని ఫెడరల్ కోర్టు యందు హాజరయ్యారు అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత అధికారిక రహస్యాలున్న పత్రాలను వెంట తీసుకెళ్లడాన్ని అభియోగాలను ఎదుర్కొన్నారు తన ఇంట్లో ఆ పత్రాలను దాచిపెట్టుకున్నారనే ఆరోపణలపై ట్రంప్ పై కేసు నమోదైంది లాంఛనంగా అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ట్రంప్ను హాజరుపరిచారు దీంతో అమెరికా చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొంటూ
కోర్టుకు హాజరైన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోయారు. ఈ కేసులో ట్రంప్ అరెస్టుకు ఆదేశాలు వెలువడతాయని ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి షరతులు లేకుండానే ఆయన కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయారు. ట్రంప్ కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ క్యూబన్ రెస్టారెంట్ లో తన మద్దతుదారులతో కలిసి సరదాగా గడిపారు ట్రంప్. భువనగిరి ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హిల్ అండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్స్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లో సహా పలు కార్యక్రమాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 12 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన ఇల్లు ఆఫీస్ లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే శేఖర్ రెడ్డి సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి భార్య వనిత హిల్ అండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కార్యాలయాలతో పాటు భువనగిరిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఆ వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. రేపు ఖమ్మం, భద్రాచలంలో పర్యటిస్తున్నారు. అంతకుముందే డైరెక్టర్ రాజమౌళితో సమావేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాత్రి 11:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. గురువారం ఉదయం 7:30 నోవాటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవుతారు. బీజేపీ నేతలతో భేటీ అనంతరం హైదరాబాద్ లో పలువురు ప్రముఖులను అమిత్ షా కలవనున్నారు. గురువారం ఉదయం రాజమౌళి నివాసానికి వెళ్తారు. అక్కడ దాదాపు అరగంట పాటు ఉంటారు. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖమ్మం సభకు బయలుదేరే ముందు 15 ఉదయం ఈ సెలబ్రిటీల మీటింగ్లు పూర్తవుతాయి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ 12:30 PM న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళల భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు, రాచకొండ కమిషనరేట్ నేతృత్వంలో సదస్సు నిర్వహణ. రేవంత్ రెడ్డి పదే పదే ధరణిపై తప్పుడు ప్రచారం, ధరణిలో నిన్నటి వరకు 27 లక్షల లావాదేవీలు. హైదరాబాద్ రైతులకు సంకెళ్లు, కేసీఆర్ సర్కార్పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత ఫైర్, పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం. నదిలో పెళ్లి బోటు బోల్తా, 100 మంది మృతి, అనేక మంది గల్లంతు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన, విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ను ఏర్పాటు. నేను దోషిని కాదు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, విడుదల. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య న్యూస్.